యా అనిల్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అంటే బాలయ్య గారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలుసు అందరికీ. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చారు, ముందు నుంచి చెప్తూనే ఉన్నారు సినిమా హిట్ అని. అయితే ఏంటండి, మీకు ఎలాంటి రిపోర్ట్ ఆడియన్స్ నుంచి కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ, అలాగే రివ్యూవర్స్ కూడా మీరు రివ్యూస్ కూడా చూస్తూ ఉంటారు, సో ఓవరాల్గా మీకు వచ్చిన రెస్పాన్స్? యునానిమస్గా వెరీ పాజిటివ్ రెస్పాన్స్ అండి. అంటే మేము ఊహించింది ఏదైతే ఉందో, బాలకృష్ణ గారిని ఒక కొత్త స్పేస్లో చూపించబోతున్నాం, ఎన్బీకే లైక్ నెవర్ బిఫోర్ అని ఏదైతే చెప్పామో, సో ఫ్యాన్స్ అయితే నాకు దాదాపు ఒక 100-200 కాల్స్ వచ్చినాయి. అండ్ ఫ్యాన్స్తో పాటు కామన్ పీపుల్, సో కామన్ పీపుల్ కూడా చాలా ఓన్ చేసుకున్నారు ఫిల్మ్ని. ఇందాక తను చెప్పినట్టు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇలాంటివన్నీ సోషల్ నెట్వర్క్లో వైరల్ అవుతున్నాయి. అలాంటివి చాలా ఉన్నాయి. అంటే మనకి అరుదుగా వస్తుంటాయి సినిమాలు. అంటే మన అమ్మతోటి, అక్కతోటి, తమ్ముడితో, చెల్లెలతోటి, అందరితో కలిసి చూసే సినిమాలు ఒక సంవత్సరంలో అరుదుగా వస్తుంటాయి. సో అలాంటి సినిమా వచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో చూసేయటమే. అండ్ బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది మనకి, ఒక 4th to చిన్నపిల్లల నుంచి ఒక 10వ తరగతి వరకు ఉన్న అమ్మాయిల పిల్లలందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. సో ఒక పేరెంట్ తన ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే ఎన్నో మెమరీస్తో బయటకు వస్తారు ఈ సినిమా. దట్స్ ఆల్. అనిల్ గారు, రివ్యూ గురించి ఒకటి చిన్న వచ్చింది. అంటే శ్రీలీల గారు గ్లామరస్ హీరోయిన్, ఈ సినిమాలో గ్లామర్ మిస్ అయింది శ్రీలీల గారిది అని చెప్పి కొన్ని రివ్యూస్లో వచ్చింది. అది చూసిన తర్వాత మాకే ఆశ్చర్యం వేసింది. మీ రెస్పాన్స్? నేనంటే పెద్ద పట్టించుకొని రివ్యూస్ అన్నీ, ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్. సో సినిమా చూసి జనాలు వాళ్ళ నోట్లోంచి బయటకు వెళ్ళే టాకే ఆ సినిమా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అయినప్పటికీ మన రివ్యూర్స్ చాలామంది పాజిటివ్గానే రాశారు, మంచిగా ఈ సినిమాలో ఉన్న సెన్సిబిలిటీస్ని అర్థం చేసుకున్నారు, ఈ పాత్ర తాలూకు ఉన్న ఒక గొప్ప అంబిషియస్ దాన్ని అర్థం చేసుకున్నారు. ఇక మీరు అడిగిన సాంగ్స్ అంటే మేబీ శ్రీలీల ఫ్యాన్ ఏమో అతను, సో డ్యాన్సులు చేయాలని కోరుకున్నాడేమో. అంటే ఏం చెప్పాలి, సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, కాజల్ గారు నాకు చెప్తారు, కాన్ఫిడెన్స్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ యూ కెన్ వేర్ అని. సో ఐ థింక్ ఈ క్యారెక్టర్లో దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండి. అంటే మీరు అడిగిన దానికి, ఒక తండ్రి కూతుర్ని ఒక ఫోబియాతో, భయంతో ఉన్న ఒక ఆడపిల్లని, ఒక షేర్లాగా పెంచాలనుకునే అమ్మాయిని కూడా డ్యాన్సులు పాటలు చూడాలనుకునే అతని మానసిక స్థితిని మీరే ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అంటే అతని సినిమాకి వెళ్ళే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సినిమా స్టార్ట్ అయ్యాక శ్రీలీలలో అతను డ్యాన్సులు చూస్తున్నాడంటే అతని మానసిక స్థితికి అతనికి వదిలేస్తున్నా. మనం ఎలా చెప్పాం, అమ్మాయికి ఒక ఫోబియా ఉంది, ఒక అమ్మాయిని ఒక ఆర్మీకి పంప, ఇండియన్ ఆర్మీకి వెళ్తున్న అమ్మాయిని కూడా డ్యాన్సులు వేయించాలని అతని మానసిక స్థితి రాసింది ఎవరో, కానీ అతని పేరు నాకు తెలియదు, కానీ అతను చాలా రాస్తుంటాడు ఇలా. ఆ వ్యక్తి నాకు తెలిసి ఎవరు రాశారో కూడా, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోపోవడం మంచిది. అంతే, దట్స్ ఆల్. అనిల్ గారు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నేను ఒక 8 ఇయర్స్ పాపకి తండ్రిగా కూడా చెప్తున్నాను, ఏదైతే ఉందో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే పాయింట్ ఎక్సలెంట్ సార్. అది బాలకృష్ణ గారితో చెప్పించాలని మీకు ఎలా అనిపించింది? దీన్ని ఇంకా ఫర్దర్గా స్కూల్స్కి తీసుకెళ్ళడానికి, యాక్చువల్లీ తండ్రిగా కూడా నేను ఎక్కువ మాట్లాడలేను పాపకి, మా పాపకు కూడా ఇలా చేయాలని తల్లి తీసుకుంటుంది, కానీ ఇది బాలకృష్ణ గారితో చెప్పించాలని మీకు ఎలా అనిపించింది? సో దాని వెనకాల దీన్ని ఇంకా ఫార్వర్డ్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి కూడా దీంట్లో ఒక అద్భుతమైన సందేశం ఉంది, దాన్ని మనం ఒక ఎంతవరకు వీలైతే అంతవరకు చెప్దామనేది అనుకున్నాం. ఈ సీన్ రాసుకున్న దగ్గర నుంచి కూడా మేము నరేషన్లో కూడా ఎవరికి చెప్పలే, ఎందుకంటే ఇది బయటకు వెళ్ళకూడదు, ఫస్ట్ టైం స్క్రీన్ మీద మనమే చెప్పబోతున్నాం. సో అని చెప్పి నేను సినిమా షూట్ చేసేవారు కూడా చాలామందికి ఈ సీన్ తెలియదు. సో షూట్ కూడా అద్భుతంగా చేసాం, అండ్ స్కూల్ పిల్లలందరిని పెట్టి, అలాగే బాలకృష్ణ గారు ఆయన కెరియర్లోనే ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్. సో ఇలాంటి ఒక గొప్ప సందేశం, అలాంటి ఒక గొప్ప స్టార్ చెప్పడం వల్ల మీరు అన్నట్టు చాలామందికి రీచ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మా రైటర్ వాళ్ళ పాప సినిమా నుంచి వస్తుంటే ఆ సినిమాలో సీన్ చూసి, అమ్మాయికి అంత 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, జరిగింది, పక్కన బాయ్ ఎవరో పాప అనేదో అంటే వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేసింది. జస్ట్ నార్మల్ టచ్ అంటే షీ ఏదో ఆ సినిమాకి వెళ్ళి నేర్చుకుంటుంది ఆ పాప. సో ఈ జనరేషన్కి, ఈ సొసైటీకి అలాంటివి కొద్దో గొప్ప వస్తున్నప్పుడు అలాంటి సినిమాలు మనం వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. శ్రీలీల గారు, ఇప్పటివరకు శ్రీలీల అంటే యాక్షన్, అదే డాన్సులు చేయడం లేదంటే గ్లామర్ డాలు అని అన్నారు, కానీ మీరు ప్రూవ్ చేశారు క్లైమాక్స్ సీక్వెన్స్లో కూడా బాగా హార్డ్ వర్క్ చేసేసారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ అని ఇలాంటివి కూడా మీరు నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేము అనిల్ రాపూడి గారు రాసిన స్క్రిప్ట్లా ఉంటే డెఫినెట్లీ అండి. అంటే నిజం చెప్పాలంటే డాన్స్ నేను చాలా నేను నటన నేర్చుకునే నాట్యం వల్ల, సో డాన్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మీ. కానీ ఇక్కడ ఒక ఆర్టిస్ట్గా నిరూపించుకునే ఒక స్పేస్ దొరికింది, సో ఐ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ ఫర్ రోల్స్ లైక్ దిస్.
అంటే మీ స్లాంగ్ చూస్తుంటే శ్రీలల్ గారు మొత్తం తెలంగాణ స్లాంగ్ చాలా బాగా మాట్లాడారు, అసలు ఏం ఇబ్బంది అవ్వలేదా? ఆ డబ్బింగ్ కూడా మీదే అనుకుంటా కదా. అవునండి, డైరెక్టర్ గారు అండి, ఆయన చాలా పీస్ఫుల్గా రాసి అక్కడ ఆన్ స్పాట్ తెలుగులో రాసిన కూడా ఆయన మార్చేశారు. సో తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉండడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది. అనిల్ గారు, మీరు ఫస్ట్ నుంచి కూడా కొద్ది తెలంగాణ స్లాంగ్ని ఎంకరేజ్ చేస్తుంటారు, ఎఫ్టూలో అక్కడి నుంచి అది కానీ ఇప్పుడు కానీ ఏంటి అసలు? అంటే నాకు బేసిక్ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం అండి. సో కందిరీగ సినిమాకి నేను అందులో రైటర్గా పనిచేసినప్పుడు అక్ష క్యారెక్టర్కి మొత్తం తెలంగాణ యాక్సెంట్ రాశా. రైటర్గా నేను రాసేటప్పుడు నేను ఆ సంస్కృతిలోకి చాలామందిని పిలిచి భాషలో ఉన్న బ్యూటీని, దాంట్లో ఉన్న బోల్డ్నెస్ని అర్థం చేసుకుని నేర్చుకున్నాను. నేను 10-11 ఇయర్స్ ప్రకారమే ఈ తెలంగాణ స్లాంగ్ మీద ఎంతో కొంత ఒక రీసెర్చ్ చేశాను నేను, అది నాకు హెల్ప్ అయింది. సో అందుకే ప్రతి సినిమాలో ఏదో ఒక టచ్ ఉంటుంది. సో ఈ సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్గా ఇదే బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. ఈ సినిమాలో ఇంకో ఏదో ఒకటి దాచారంటున్నారు నెక్స్ట్, అంటే దసరాకి నుంచి? అదే అండి, ఇంకా ఇప్పుడు జనాలు అందరూ సినిమాని ఎక్స్ట్రాడినరీగా ఆదరిస్తున్నారు, అంటే ఫ్లోకి అడ్డపడుతుందని తీసాం. సో దాన్ని ఎక్కడ యాడ్ చేయాలో మాకే అర్థం కావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది సినిమా చూసేటప్పుడు. ఇక్కడ పాట కావాలని ఎవరు అడగలేదు సినిమా చూసి, మాకు ఒక పాట కావాలని. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్తో పాటు ట్రావెల్ చేశారు భగవంత్ కేసరి, విజ్జిపాప, రాహుల్ సాంగ్వి, సో కాచాయని, సో ఏదైతే పాత్రలోనే వాటితో పాటు ట్రావెల్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇంకా ఆలోచిస్తున్నాం. బాబుతో మాట్లాడి ఎప్పుడు యాడ్ చేయాలి ఏంటనేది మేము త్వరలో చెప్తాం. అదే అనిల్ గారు, సాహు గారు, నిన్నటికి ఈ రోజుకి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి మీకు మీకు వస్తున్నాయండి రెస్పాన్స్ ఎలా ఉంది? అసలు బ్రహ్మాండంగా ఉందండి, కలెక్షన్స్ డే డే పెరుగుతూనే ఉంటాయండి. అందుకనే కదా దసరా బ్లాక్ బస్టర్ అనౌన్స్ చేసాం. అనిల్ గారు, అంటే అనిల్ గారు ఫస్ట్ చెప్పారు ఇప్పుడు కేసీపీడీ అంటే దాని అర్థమే మర్చిపోయేశారు. కేసరి చిచ్చా పండగ దావత్, అది కేసీపీడీ అంటే కేసరి చిచ్చా పండగ దావత్. అనిల్ గారు కంగ్రాట్స్ అండి, ఓళ్ళల్లో 16mm సినిమాలు వేస్తూ ఉంటారు, నిలబడి చూస్తాం. అలా బ్రహ్మరంభ థియేటర్లో మీరు సాహు గారు నిలబడి సినిమా అంతా చూసేశారు నిన్న, వాళ్ళు వేసే విజిల్స్, వాళ్ళు వేసే కేరింతలు ప్రత్యక్షంగా చూశారు. బాలకృష్ణ గారు యాక్షన్కి, ఫైట్స్కి, డాన్స్లకి అన్నీ మనం ఎప్పుడు చూసేసాం. విజ్జిపాప కనబడ్డప్పుడు కూడా థియేటర్ అంతా గొళ్ళు మనిపోయేది, నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ విజ్జిపాప క్యారెక్టర్ ఎమోషన్ ఇదంతా, ఇది ఒక పక్కన పెడితే భీమవరంలో సీనియర్ రిపోర్టర్ ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారు, అనిల్ రావుపూడి గారు ధైర్యం ఏంటి బాలకృష్ణ గారిని అంత హైట్లో చూపించారు, రేపు వచ్చే తీయబోయే డైరెక్టర్లకి ఓ బెంచ్ మార్క్ చేసేశారు ఆయన. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అండి ప్రసాద్ గారు అని ఆయన మెసేజ్ పెట్టారు. వాళ్ళందరికీ ఈయన ఒక ఛాలెంజ్ విసిరారు, నెక్స్ట్ బాలకృష్ణ గారి సినిమా ఆ రేంజ్లో ఉండాలనా ఏంటని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఛాలెంజ్ పెట్టుకుని ఆయన సంగతి తర్వాత, దీని తర్వాత నేనేం సినిమా చేయాలో నాకే పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎక్కడో ఒక చోట ఒక కొత్త స్పేస్లోకి వెళ్ళాలని అనుకున్నాను, టైం కుదిరింది. సో అది నాకు బాలకృష్ణ గారు లాంటి ఒక వెపన్ దొరికింది. సో నిజంగా అందరికీ పనిచేసిన వాళ్ళందరూ అన్ని క్రాఫ్ట్స్కి మంచి పేరు వచ్చిన సినిమా భగవంత్ కేసరి. చెప్పాను కదా ఇది జస్ట్ బిగినింగ్, ఇంకొక 10 రోజులు ఉంటుంది ఆట, భగవంత్ కేసరి ఆట. శ్రీలీల లాస్ట్ టైం కూడా చెప్పాను, శ్రీలీల అంటే శ్రీదేవి లాంటి హైట్స్కి వెళ్తారమ్మా మీరని ధమాకాలో చెప్పాం. అలా ఈ సినిమాలో కూడా మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఒక మీ లవర్ వచ్చి వాడు నిన్ను ట్రాప్లో పాడేశాడు, వాడు శాడిస్ట్ అన్నప్పుడు మీరు చెప్పే కంటెంట్ కూతుళ్ళు లేని నాలాంటి వారికి కూడా చాలా దగ్గరగా నా కళ్ళంటే నీళ్ళు వచ్చేసినాయి. అలాంటి పెర్ఫార్మెన్స్ చేసిన మీకు మీరు ఇంకా ఎలాంటివి చేయాలనుకుంటున్నారు? ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇంకా ఆబ్వియస్లీ సినిమా సినిమాకి మారుతూ ఉంటుంది కదండి, కానీ ఈ సినిమాలో మెయిన్గా స్త్రీ మీరు అందరికున్న గౌరవం తెలిసిందండి. అట్లీస్ట్ చూసిన ఆడియన్స్లో ఎవరు చూసుకున్నారు, మేబీ ఆ క్యారెక్టర్ కొన్నిసార్లు వాళ్ళ తల్లి కోసం ఆర్ ఒక కూతురు లాగో ఒక సిస్టర్ లాగో. విజయ్ పాప ఇస్ అ గర్ల్ అండ్ దే ఆల్ వాంట్ బీ దర్, అలా అండగా నుంచోవాలి, అలా స్ట్రాంగ్ అవ్వాలి అని వెళ్తుంటే విజయ్ పాప స్ట్రాంగ్ ఉండాలి, 100 సినిమాలు తీయాలి అంటూ. నిజంగా అండి, నాకు మొదటిసారి ఇలా స్ట్రాంగ్ ఉండాలి, ఎవరైనా పక్కన కొట్టు నన్ను ఫైట్. సో ఇట్స్ బ్యూటిఫుల్. అనిల్ గారు, శ్రీనివాస్ అండి, మ్యాంగో టీవీ. మీరు సీరియస్ ఆస్పెక్ట్లో చూస్తే క్లైమాక్స్లో హీరోయిన్ ఏదైతుందో ఆర్మీ ఆఫీసర్గా అవ్వడం అనేది, ఐ మీన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫస్ట్ టైం ఐ థింక్ ఇండియాలో ఒక హీరోయిన్ ఆర్మీని ఎండోర్స్ చేస్తున్నట్టు చూపించారు. ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్కి కమింగ్ జనరేషన్స్కి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ ఫన్ ఆస్పెక్ట్లో చూస్తే డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ బిట్వీన్ విలన్ అండ్ హీరో ఉన్నప్పుడు, విలన్ ఒక ధమ్కి ఇచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగానే లారీ డ్రైవర్ కాల్ చేసి
ఆ లారీ డ్రైవర్ ఫోన్లో చెప్పడము రోజు నీ తాగినప్పుడు, అంటే ఇప్పుడున్న యూత్లో ట్రెండింగ్గా అది చాలా మంచి అనిపించింది. అంటే సీరియస్ నోట్లోనేమో అది ఎక్స్ట్రీమ్ పండించారు, కామెడీ కూడా ఎక్కడెక్కడ అవసరమో బాగా పండించారు. ఐ మీన్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్ ఫర్ ద మూవీ అండి, వెరీ సాటిస్ఫైడ్ విత్ ద మూవీ. అదే అండి, ఫస్ట్ నుంచి మా ఇద్దరు కాంబినేషన్ హీరో గారు కాంబినేషన్ అప్పుడు రెండు బ్లెండ్ చేయాలి. సో కంప్లీట్గా అటు సీరియస్ అవ్వకూడదు, మనది ఫన్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పి బ్యాలెన్స్ చేసాం. సో లక్కీగా ఈరోజు ఆడియన్స్ అందరు చిన్న చిన్న వాటికి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అన్నట్టు అనిల్ భీమ్షేరికి పోయినరా? ఎప్పుడైనా భీమ్షేరికి వెళ్ళలే అన్న, చూసిన పేరు చూసిన పవర్ఫుల్గా ఉంది అందుకని వేసిన. అనిల్ గారు ఇప్పుడు సినిమాలో జైలర్ జైలర్ చనిపోతాడు యాక్సిడెంట్ లో, అవును నువ్వేమో బ్రేకింగ్ లో సిఐ చనిపోయిన వేసినావు ఎందుకు? ఎట్లా అట్లా వేసిన? శరత్ కుమార్ జైలర్ కదా, మీరు ఇక్కడ కథ రివీల్ చేసేయండి. బ్రేకింగ్ లోనేమో సిఐ చనిపోయినాడు బ్రేకింగ్ వేసింది. అసలు మీ యొక్క దాన్నే ఉంటారు, మీ దాన్ని ఏమంటారు, మీ సునిశ్చిత పరిశీలనకి, మీ సూక్ష్మ బుద్ధికి, అంత పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు పట్టుకున్న ఆ యొక్క తప్పుకి నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది మా తప్పే, మా వాళ్ళు ఎవరో వేసుంటారు సూపర్ నింట్ ఆఫ్ జైలర్ బదులు సిఐ అని, దానికి మీడియా ముఖంగా క్షమాపణ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్షమాపణ చెప్పమని అడగలేదు కానీ తప్పేగా, తప్పేగా, తప్పినప్పుడు ఒప్పుకోవాలి. ఏ చిన్నది, మనకేంటంటే మన వాళ్ళకి చెప్పింటారు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎక్కడో మిస్ అయ్యి ఉంటారు. బట్ ఓకే, అది ఏమో మన ఎంక్వైరీ చేయమని చెప్పాం, అది సిఐఓ జైలరో కొన్ని చిన్నది మా ఎంక్వైరీలో తప్పు, మా వాళ్ళు చేసిన తప్పు. అంటే బాలకృష్ణ గారి సినిమా అంటే అఖండ అయినా వీరసింహారెడ్డి అయినా ఓన్లీ బాలయ్య, వన్ అండ్ ఓన్లీ. బట్ ఈ సినిమా విషయంలో స్టోరీ డ్రివెన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది ఆడియన్స్ నుంచి. అంటే మీ దాకా వచ్చిందా మీ కథకి, మీరు రాసిన రైటింగ్కి ప్రత్యేకంగా మాట్లాడటం గురించి? అందరూ అదే అంటున్నారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్, నాకు వస్తున్న ట్వీట్స్ కానీ, నాకు ట్విట్టర్లో వస్తున్న ట్వీట్స్ కానీ, బయట నుంచి వస్తున్న మెసేజ్లు కానీ, ఫస్ట్ టైం సో ఒక అద్భుతమైన ఒక ఎమోషనల్ జర్నీ చూసామని చెప్తున్నారు. సో బికాస్ మీరు అన్నట్టు కంటెంట్ డ్రైవెన్ ఫిల్మ్ ఇది. సో బాలకృష్ణ గారు ఆ సినిమాని ఒప్పుకొని చేయటం అదొక ఛాలెంజింగ్. సో ఈరోజు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయటం బాలకృష్ణ గారికి ఇంకా ఒక స్టెప్, ఆయన ఇంకో మెట్టు ఎదిగారు సో ప్రేక్షకుల దాంట్లో. సో నేను ఆ దాంట్లో ఒక భాగమైనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అనంత శ్రీరామ్ గారు, సినిమాలో లిరిక్స్ అండ్ ఈ పార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే మీ ప్రతి సినిమా కూడా బాగుంటుంది, తెలంగాణ స్లాంగ్ పైన రాయటం నిజంగా మీరు చాలా గ్రేట్ సార్, అది థ్యాంక్ యూ. సో అంటే అనిల్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు దాన్ని ఆ సీన్స్ తగ్గట్టుగా మీరు ఎలా రాశారు ఆ సాంగ్స్? దాన్ని అనిల్ గారు కథ చెప్తున్నప్పుడే ఇలా జరుగుతుందని చెప్పలేదు, మాట్లాడారు, కథను మాట్లాడారు. ఆ మాట్లాడేటప్పుడు ఆయన మాటల్లో తెలంగాణ మాండలికాలే వచ్చినాయి, అప్పుడే అనుకున్నాను అనమాట ఖచ్చితంగా పరిశోధన చేసైనా సరే ఇది తెలంగాణ మాండలికంలోనే రాయాలి ఈ పాట అని. అందుకే మీకు రేపు రాబోతున్న పాటలో కూడా తంగేడు పూత అన్న పదం వస్తుంది. ఇక్కడ బతుకమ్మ సంస్కృతిలో తంగేడు పువ్వు అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీకు తెలిసిందే. ఒక్కొక్కసారి ఏంటంటే కథ మనల్ని సుడిగుండంలాగా తనలోకి లాక్కెళ్ళిపోతుంది. మన పుట్టుపూర్వోత్తరాలు ఏమైనా, మన చదువులు సంజలు ఏమైనా కూడా కథ ఏం చెప్తుందో మనం అదే రాయాలి, నేను అదే పనిచేశాను. కాబట్టి దానికి నాకు ప్రజా గాయకుల పాటలు కానీ లేకపోతే చాలామంది జానపద గాయకుల పాటలు కానీ వాటిని వినడం ద్వారా వచ్చిన పద సంపద బాగా ఉపయోగపడింది. ఒక్కసారి మా కోసం ఒక్కసారి హమ్ చేస్తారా? అమ్మనై తాళాల వోస్తా అయ్యనై తా జోల వాడుతా అవ్వనై తాబువ వెడతా దువ్వెనై తా జడలల్లుతా పత్తి పూవైతా నీకు రైకలియనీకి పట్టు పురుగైతా నీకు పావడియనీకి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల ఔమల్ల గీ సేతుల్ల నిన్ను ముయ్యాల ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల ఔమల్ల గీ సేతుల్ల నిన్ను ముయ్యాల. ఒక్క నిమిషం, ఒకసారి మాటలు మాట్లాడు రామ్దేవ్ గారు ఒకసారి, అలాగే వెంకట్ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్, కొంచెం లేటు, బాగా లేట్. ఏం చెప్పాలి అంటే
ముఖ్యంగా మా అనిల్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఒక రైటర్ డైరెక్టర్కి చాలా కథలు చెప్పాలని ఉంటుంది, కానీ ఎక్కడో మొదలుపెట్టినప్పుడు బాగానే ఉంటుంది, తెలియకుండా ప్రాసెస్లో పడిపోయి మనకు మనమే అది ఇది అనుకుంటూ మళ్ళీ ఒక మీటర్ సినిమా చేసే ఒక దీంట్లో తెలియకుండా పడిపోతాం. బట్ దాన్ని కూడా తట్టుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఒక మంచి కథని తను అనుకున్నది బలంగా ఏ విధమైన ప్రలోభాలకు లోపడకుండా అనుకున్న కథను అనుకున్న విధంగా చెప్పే ఒక వెసులుబాటు ఈ సినిమా ద్వారా మా అనిల్కి కలిగింది. నాకు ఎప్పటి నుంచి కాదు, తను రైటర్గా ఉన్నప్పటి నుంచి కూడా చాలా కథలు విడిగా నేను వేరే పాట రాసుకుని సెట్కి వెళ్ళినప్పుడు తను చెప్తూ వినిపిస్తూ ఉండేటువంటి తన పద్ధతి తను ఇది నాకు తన ఎనర్జీ నాకు తెలుసు. సో అలాంటి అనిల్ కమర్షియల్గా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో కామెడీ సినిమాలు డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు, కానీ తనలో ఇంకా చాలా విషయం ఉంది అన్న విషయం నా గమనంలో ఉన్నది. అది ఎప్పుడెప్పుడు బయటకు వస్తున్న ఎదురు చూపులకి ఈ సినిమా సమాధానంగా నిలిచింది. డెఫినెట్గా కుదురుగా ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుని ఆయనలో నుంచి పర్ఫార్మెన్స్ కోణాన్ని బయటకు తీస్తూ కమర్షియల్ మీటర్ ఏమాత్రం తగ్గకుండా ఆ హైస్ ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ అడుగుంటాం ఎక్స్పెక్ట్ చేసేటువంటి చిన్న చిన్న ఐటమ్స్ని పొందుపరుచుకుంటూ కూడా క్లీన్గా క్రిస్ప్గా ఎక్కువ నిడివి తీసుకోకుండా ఎంగేజింగ్గా ఉంటూ ఇలాంటి ఒక సినిమా దైవదత్తంగా కుదిరింది. తన ఎఫర్ట్ చాలా ఉంది అందులోనూ. అర్జున్ రాంపాల్ గారు ఫ్రెష్గా ఉన్నారు, బాలకృష్ణ గారు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు, బట్ అట్ ది సేమ్ టైం ఆయన ఏమంటాం హీరోయిజం మాస్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి సుబ్బరాజు గారిని భయపెట్టే సీన్ అయితే నాకు నిజంగా గూస్ బంప్స్ అసలు. క్లైమాక్స్ ఫైట్ అయితేనేమి, తర్వాత పక్క నుంచి చాటు నుంచి వింటూ శ్రీలీల తన లవర్తో చెప్పే మాటలు వింటూ ఒక ఫాదర్గా ఎంత ఇదంటే అంత నాకు నిజంగా మళ్ళీ ఏడుపు వచ్చింది. యాక్చువల్లీ నాకు ఆ క్లైమాక్స్ ట్రైనింగ్ సాంగ్ రాసేటప్పుడు నేను నాకు నీడి చూపించాడు తను, మళ్ళీ నేను సినిమాలో అదే ప్లేస్మెంట్కి నాకు మళ్ళీ కళ్ళు చేమర్చాయి. తను వయసులో ఉన్న పిల్ల, చిన్నపిల్ల, తప్పుగా అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కానీ పర్వాలే బాగానే అర్థం చేసుకుంది నన్ను అన్న ఒక ఆ గుండెతడి ఆ సెటిల్ పర్ఫార్మెన్స్. ఆయనకు కూడా కమర్షియల్ మీటర్ సినిమాలు చేస్తూ ఇలాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ మంచి క్యారెక్టర్ ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ కలిసికట్టుగా కుదిరింది సినిమాకి పర్ఫార్మెన్స్. ఇంకా శ్రీలీల విజయబాబు గురించి చెప్పే పనే లేదు. తన పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసింది, అంతలా మన అనిల్ ఫీడ్ చేసి ఉంటాడు. ఇప్పుడు శ్రీలీల లేనిది, శ్రీలీల డ్యాన్స్ లేనిది, శ్రీలీల గ్లామర్ లేనిది, సినిమా లేదనుకున్నటువంటి ఒక దీంట్లో ఇలాంటి ఒక సినిమాని తను దీంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి ఒప్పుకుని అందులో ఉన్నటువంటి పరిశ్రమ ఫైట్స్ అయితేనేమి, ఆ ట్రైనింగ్ ఎపిసోడ్స్ అయితేనేమి చేయడం, ఎక్కువ డేట్స్ అవసరపడి ఉంటాయి ఆ అమ్మాయికి, వాళ్ళు ఉన్నటువంటి డిమాండ్లో ఈ హడావుడిలో ఇలాంటి సినిమా చేయడం, తన కెరీర్లో బిగినింగ్లో ఇలాంటి ఒక సినిమా చేసి అని చెప్పుకోగలిగే ఒక అవకాశం జీవితం అంతా ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న నిజంగా స్టీలర్లకి చాలా అభినందనలు. ఇంకా టెక్నీషియన్స్ మా తమ్మనసంగా చెప్పేదే ఉంది, చాలా సర్ప్రైజింగ్గా డమాల్ డిమిల్ అనుకున్నాను అసలు. అర్జున్ రాంపాల్ గారు ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా ఒక వీణతో పాటు తనకు ప్రయోగం చేశాడు తమ్మును, చాలా సెటిల్గా అనిపించింది, చాలా ప్రొఫౌండ్గా బలంగా అనిపించింది, ఎఫెక్టివ్గా అనిపించింది. అదొక ప్రయోగం. మిగతా ఇంకా చెప్పే పని ఉంది అసలు టన్నెల్ ఫైట్ గురించి అయితేనేమి, క్లైమాక్స్ అయితేనేమి మామూలుగా లేదు సినిమా తమన్ వర్క్. తను ఎంతగా లోపల పరిశ్రమించాడో నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. పాటలు చాలా బాగా కుదిరాయి, ముఖ్యంగా నాకు నా పాటతో సహా మా అనంత రాసినటువంటి ఉయ్యాలు ఉయ్యాలో పాట, దానికి మించి మా మదర్ని చూడడానికి వచ్చేటప్పుడు కొమ్మారెమ్మ అన్నటువంటి పాట, చాలా గొప్ప సాహిత్యం కుదిరింది, మంచి పాటలు రాయించుకున్నాడు అనిల్. ఇంకా శ్యామ్ గణపతి పాట అయితేనేమి, ఇంకా మళ్ళీ నాకు తెలిసి ఇంకో పాట చెప్పచ్చు లేదు తెలుసు వస్తుంది తను రాసిన పాట మోస్ట్లీ యాడ్ చేస్తారనుకుంటాను చెప్పేసి ఉంటారు. సో మా వైపు మా రైటర్స్ వైపు నుంచి కూడా మంచి కంట్రిబ్యూషన్, డైలాగ్స్ అయితే చెప్పి ఏరుకుని నేను చాలా చాలా గుర్తుపెట్టుకున్నా, ప్రెస్ మీట్ ఉంటుందని తెలుసు గుర్తుపెట్టుకుందాం అనుకున్నాను కానీ చాలా అది కూడా హీరోయిజం డైలాగ్స్ మా నాన్న అంటుండేవాడు అని చెప్పేసి ఆమూలంగా చెప్పడమే కానీ తొడగొడతా మీ ఇంటికి వస్తా ఇలాంటి వ్యవహారాలు లేవు అసలు. నిజంగా చాలా ఇంటెలిజెంట్గా తను స్క్రిప్ట్ని డీల్ చేసిన విధానం చాలా నచ్చింది. మళ్ళీ మా అనిల్కి అభినందనలు. అనిల్కి ప్రోత్సాహకంగా ఉన్నటువంటి షేన్ క్రియేషన్స్ వాళ్ళకి మంచి విజయాన్ని అందించి పెట్టాడు, మంచి లాభాలు కూడా సమకూర్చి పెట్టాలని ఆశిస్తూ ముఖ్యంగా వెంకట్ గారు, రాంప్రసాద్ గారికి కూడా, తమిళరాజ్ గారికి కూడా, మా వెనకాల అభినందనగా ఉన్నటువంటి అనిల్కి, సహకరించిన టీము అందరికి కూడా ఇలాంటి ఒక విజయానికి అభినందనలు తెలియజేస్తూ ఈ టీంలో నేను కూడా భాగస్వామ్యం అందుకు కృతజ్ఞతలు అనిల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాక్షన్ని ఎంజాయ్ చేస్తున్నారు, అలాంటి యాక్షన్ని మనందరి ముందుకు తీసుకొస్తున్న స్టంట్స్ డైరెక్టర్
వెంకట్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమా, ఈ కథ, ఈ క్యారెక్టరైజేషను, బాలయ్య గారు ఎంత సెటిల్గా ఉన్నారో, ఇవన్నీ ఏంటంటే అనిల్ అన్న కన్విక్షన్. అనిల్ అన్న ఏదైనా కొత్త చేయాలి, కొత్తగా చేయాలి అనేది మా కథ చెప్పిన దగ్గర నుంచి చెప్పాడనమాట. సో అనిల్ అన్న నమ్మినది ప్రతి వాళ్ళ టీం అందరికీ, నాతో పాటు నా టీంకి, వాళ్ళతో పాటు వాళ్ళ టీంకి అందరికీ నమ్మించి మా అందరినీ ఒక లైనప్లో తీసుకొచ్చి ఆయన ఏదైతే అనుకున్నారో, బాలయ్య గారితో ఏదైతే కొత్తగా దాన్ని చేయాలనుకున్నాం, మా ద్వారా మాకు చెప్పి, అన్న నాకు చిన్న డౌట్ వస్తుంది, కొంచెం హెవీనెస్ లేదేమో, లేదు నన్ను నమ్ము అని ఆయన ప్రతి విషయం నా ముందుండి నడిపించి ఈరోజు క్లైమాక్స్ కానీ, టన్నల్ ఎపిసోడ్ కానీ, ఇంట్రడక్షన్ కానీ, ఆయన్ని ఒక కొత్త విధమైన యాక్షన్కి కొంచెం స్టార్ట్అప్ చేసామంటే అది అనిల్ అన్నతో కారణం. అన్న థ్యాంక్ యూ సో మచ్. అనిల్ అన్నతో ఇది 6th సినిమా. సో కంటిన్యూగా మేము ఇద్దరం కలిసి ఇన్ని రోజులు జర్నీ ఉండటం వల్ల అనిల్ అన్న మనసులో ఏముందని నాకు తెలుసు. అనిల్ అన్న కొంచెం టార్చర్. థ్యాంక్ యూ అన్న అనిల్ అన్న. ఎందుకంటే అనిల్ అన్న లేనిది ఎప్పుడైనా మనుషులకి ఎదిగే టైంలో ఎవరో ఒక మనిషి ఒక సహాయం చేస్తారు, ఒక స్టెప్ టువర్డ్స్, అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను ఒక మనిషి ఉంటాడు అనమాట. అలా మనిషి అంటే ప్రతి స్టెప్లో, నా అడుగులో, నా విజయంలో కూడా ప్రతిసారి అనిల్ అన్న వచ్చి నన్ను ప్రతి ఒక్కొక్క స్టెప్గా పెంచుతూ పోయాడు. అది ఈ సినిమా వేరే ఇంకొక పెద్ద స్టెప్కి తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ అనిల్ అన్న. నువ్వు లేనిది నాకు ఫ్రమ్ పటాస్ ఫ్రమ్ హియర్, నువ్వు మీరు లేనిది నేను లేను అని నేను గర్వంగా వెళ్తూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ గురించి నేను పాపం ఎంత కష్టపడతాడో నా సినిమా అంటే యాక్షను, నాది ఒక రోజు రెండు రోజులు అంటే నేను అతను వదలను, యాక్షన్ చేసేకూడదు, నా పక్కన పెట్టుకుని ఒక అసిస్టెంట్ డైరెక్టర్లాగా ఉంటాడు నాతో పాటు. అందుకు వెంకట్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు షార్ట్స్ చెప్తుంటాడు, అన్న ఇలాంటిది ఏదైనా చేద్దాం, ఇలాంటిది ఏదైనా చేద్దామని. సో నువ్వు పెద్ద మంచి టెక్నీషియన్ వెంకట్, నీకు రైట్ ఫిలిం పడింది, ఇంకా నువ్వు మంచి ఫిలిం చేయాలి. సో నీ గురించి సక్సెస్ ఈవెంట్లు ఇంకొద్ది ఎక్కువ మాట్లాడతా. అంటే దీంట్లో చాలా అనిలంద ఎమోషన్ చాలా ఉన్నాయి. అంటే నేను నా కూతురికి కొన్ని విషయాలు చెప్తానో లేదో తెలియదు, అంటే స్ట్రైట్గా, బట్ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది నేను చెప్పలేకపోయా. కానీ బాలయ్య గారి ద్వారా అనిలన్న ప్రతి మనిషికి, ప్రతి అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు, ఒక తండ్రి, ఒక ఫ్యామిలీ, ప్రతి ఒక్కరికి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది ఇప్పుడు అందరికీ అర్థమైంది. మనం సిగ్గుపడతామైనా కానీ బాలయ్య గారు అలా నుంచొని అనిలన్న చెప్పిన మోడలేషన్లో చెప్తుంటే నాకే ఒక తండ్రిగా నేను వచ్చి నేనే వచ్చి ఎమోషనల్ అయ్యా. సో ఆ సీన్ థియేటర్లో అన్న ఇలాంటి డైలాగ్స్ వేరే రేంజ్లో ఉన్నాయి. అండ్ విజయ్ పాప, లీలా మీకే తెలుసు ఎంత బిజీగా ఉందో, అంత బిజీలో కూడా ఎన్నో సినిమాలు చేస్తా కూడా మా స్టూడియోకి వచ్చి నేర్చుకొని ఫైటర్లతోటి కలవడిగా ఉండి ప్రతి షాట్ రోప్ షాట్ని చాలా రిస్క్ చేసేసి నైట్ 2:00 కూడా తన ఒకే ఎనర్జీని కంటిన్యూగా మ్యాచ్ చేస్తూ చేస్తుంది. కానీ ఈరోజు క్లైమాక్స్లో విజయ్ పాప పంచ్ కొడితే థియేటర్లో క్లాప్స్ కొడుతున్నారు, బీభత్సంగా ఉంది. సో విజయ్ పాప థ్యాంక్ యూ. అన్న హరీష్ గారికి, సావు గారికి చెప్పాలి, మేము ఎంతమంది ఫైటర్లు పెంచినా, మేము ఎన్ని రోజులు చేసినా కూడా అలా నవ్వుతూ మాస్టర్ ఫినిష్ చేయండి మాస్టర్ అనేవాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే మా బ్రదర్స్ లాగా, అంటే ఒక ప్రొడ్యూసర్ లాగా కాదు, బ్రదర్స్ లాగా ఒక టీం మెంబర్లాగా చేసి మీరు చెయ్యండి, మీరు వెనకాల మేము ఉన్నామని ఇన్ని రోజులు ఒక 90 డేస్ ఫైట్ చేయగలిగానంటే సాహోనలు, హరీష్ అన్న కూడా కారణం. థ్యాంక్ యూ. అండ్ రామ్ ప్రసాద్ గారు అండ్ ఆల్ మై టీమ్, మా స్టంట్ టీమ్ కానీ థ్యాంక్ యూ. అలా థ్యాంక్ యూ అన్న. ఇంకేమన్నా మర్చిపోయింది సార్? థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. క్యూఎండీ కంటిన్యూ చేద్దాము. ఒక నిమిషం ఆగండి. నా క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటి ఎదుగుతున్న టైంలో, ఈ స్టార్డమ్ ఎదుగుతున్న టైంలో ఇట్లాంటి క్యారెక్టర్ మీకు కెరియర్ పరంగా ఎట్లా ఉపయోగపడుతుంది, నా క్వశ్చన్ అది. అది అందరు ఐ థింక్ ఆల్రెడీ డిసైడ్ చేసేసారండి. మామూలుగా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కూడా చేస్తున్నాను, కమర్షియల్ ప్రాపర్ ఫుల్ ఆన్ కమర్షియల్ సినిమాలు కూడా చేస్తున్నా, కానీ ఇలాంటి పాత్ర నేను మళ్ళీ చేయలేను. అండ్ ప్లస్ ఇలా ఒక బిగినింగ్, అంటే డైరెక్టర్ గారు నేను పెళ్లి సందడి ఫస్ట్ చేసిన తర్వాత నేను విన్న స్క్రిప్ట్ ఇది. సో ఆ బిగినింగ్లోనే చేయొచ్చు ఇలాంటి క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. ఎండ్ ఆఫ్ ద డే పక్కన చేయాలని ఉంటుంది, కానీ ఎలా అని ఉండదు కదా. అనిల్, ఆదిలాబాద్ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి ఏంటి రీజన్? అంటే వరంగల్ వాడేసాం, హైదరాబాద్ వాడేసాం, ఇంకా అందుకని ఏదో ఒక బ్యాక్డ్రాప్ మనకంటే అటు వెళ్ళాం హైదరాబాద్ అంటే. అనిల్ గారు సార్, హిందీ డైలాగ్స్ ఉన్నాయి కదా సార్ మెయిన్ హీరోకి, ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్? అంటే నేను తెలంగాణ ఈ కల్చర్లోనే ఒక హిందీ ఉంటుంది, సో దానికని మేము, మాకు
అజ్జు అని ఒక రైటర్ ఉన్నారు. సో పర్టికులర్గా హిందీ డైలాగ్స్ ఇంకొన్ని అక్కడక్కడ మంచి మంచిగా మాతో పాటు ట్రావెల్ చేశాడు తను. మా సాయి ఉన్నాడు, రైటర్ సాయి, తను తీసుకొచ్చాడు తన్నే. సో ఈ పతాహై కానుకో బీచ్ అండ్ ఈ షేర్ షేర్ ఇలాంటి ఒక టిపికల్ హిందీ నేనే అతను మా ఆయనకి ఇన్సిస్ట్ చేసి నాకు ఏదో ఒక వెరైటీగా కావాలి వెరైటీగా అని ఒక 5-6 వెర్షన్లు రాసేవాడు అతను. దాంట్లోంచి ఏరుకొని ఫ్రేమ్ చేసుకున్నాం. సో క్రెడిట్ గోస్ టు హిమ్. శ్రీలీల గారు ఇండియన్ స్క్రీన్ మీద అసలు సూపర్ హీరోలో కనిపిస్తారు, కానీ సూపర్ హీరోయిన్లు కనిపించారు. సో హాలీవుడ్ నుంచి వచ్చే గ్యాల్ గ్యాడెట్ లాంటి సినిమాలకు బాగా పాపులారిటీ ఉంటుంది. సో మీరు అలాంటి సూపర్ హీరోయిన్ క్యారెక్టర్తో ఏమైనా సినిమా ఆఫర్లు వస్తే చేస్తారా? చెప్పే ఇంకెందుకు చేసేస్తాను. అనిల్ గారు ఇప్పుడు బ్యాట్ టచ్ కాదు కదా, దాని ఆన్సర్ చేయలే. ఆ స్పేస్ ఉంది అంటే ఇండియన్ స్క్రీన్ మీద అప్పుడు నిజంగా విజయశాంతి గారు మనం చూసాం. సో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అని చెప్పి ఆవిడ యాక్షన్ చేసేవాళ్ళు, గ్లామర్ రోల్ చేసేవాళ్ళు. మేబీ తనకు అలాంటి సబ్జెక్ట్స్ కుదిరితే చేస్తుందేమో. చేస్తానండి, బలవంతంగా చెప్పేస్తున్నాడు. లేదు లేదు, విత్ ద రైట్ అంటే ఫైట్స్ అంటే సి, నేను నిన్న సినిమా చూసి వచ్చి ఫ్యామిలీతో కాఫీ షాప్లోకి వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిల సినిమా చూసి వచ్చి వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందండి సినిమాలో. ఇలాంటి సినిమాలు ప్రతి సినిమాలో పెట్టండి. ప్రతి సినిమాలో పెడితే నన్ను నేను వేరే సినిమాలు చేయాలి కదా. అక్కడక్కడ ఏదైనా సినిమా ఉంటే ఆ ఛాన్స్ ఉంటే చూస్తాను. అంటే డెఫినెట్గా అమ్మాయిలు వాళ్ళలో ఉన్న ఎలివేట్గా చూపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో వాళ్ళని చూసుకుంటారు. మరి మన మన సినిమాల హీరోయిన్స్ కేవలం గ్లామర్ సాంగ్స్ ఇస్తే ఇదే అంటారు, ఈ చేస్తే అవి అంటారు. సో కాబట్టి అన్నీ చేయాలి. కాబట్టి తనకి ఖచ్చితంగా ఇంకా ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ అయింది. మేబీ యూనివర్స్లో ఒక థాట్ వదిలేద్దాం. అనిల్ గారు బ్యాక్ టచ్లో అమ్మకే చెప్పండి అని చెప్పారు కదా డైలాగు, నాన్నల్ని వేరు చేయడం అనేది ఇది ఇబ్బందికరం అనిపించలేదా? ఇప్పుడే కదా వెంకట చెప్పాడు, ఆడపిల్ల షేర్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా తండ్రి అంటే. తను చెప్పాడు ఇప్పుడు ఏమన్నాడు, తండ్రి చెప్పలేరు, అమ్మ అంటే ఈజీగా వెళ్ళి చెప్పుకోగలరు, అందుకని అమ్మకి చెప్పాలి. అంటే సార్ సార్ మీ ప్రశ్నకి ఆడపిల్ల ఇంకా అప్పటికి షేర్ అవ్వదు కదా, పులి అవ్వదు కదా. షేర్ అయ్యే ముందు అమ్మతో షేర్ చేసుకుంటుంది, తర్వాత షేర్ అయిన తర్వాత నాన్నతో అయినా షేర్ చేసుకుంటుంది. కాదు డైలాగ్ ఫార్మేషన్ ఇబ్బంది పెట్టి వాళ్ళు బయట మనుషులైనా ఆఖరికి ఇంట్లో మనుషులైనా వాళ్ళైనా వీళ్ళైనా ఆఖరికి కన్న తండ్రి అయినా కానీ అమ్మకు చెప్పు, అమ్మ ఊరుకోదు అన్నది ఫార్మేషన్. అది అనిల్ గారు, అనిల్ గారు మగాడే కదా ఇబ్బంది పెట్టేది. అనిల్ గారు ఆ సిలిండర్ థాట్ ఏందండి? అంటే సిలిండర్ థాట్, సో కేజీఎఫ్ గన్స్ ఈ మధ్య అందరి సినిమాల్లో వస్తుంది కదా. సో బాలయ్యబాబు కూడా పేలిస్తే చూడాలని నాకు ఫ్యాన్గా ఒక ఫీలింగ్. అందరు నేను తీసే టైంకి అందరు కాల్చేశారు. సో మళ్ళీ అందరు కాల్చాక ఇంతో ఏం కాల్పిస్తాంలే అని చెప్పి లాస్ట్కి ఇలా ట్విస్ట్ ఇచ్చాం. సో అది చాలా పెద్ద ఇదైంది, ఆయన ఎవరు ఊహించలే. మార్కెట్లో మన నుంచి ఎక్కువ సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తా అంటే నిజమే, అది బాలయ్యబాబు గారి నుంచి చాలా ఎక్కువ సౌండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకని సిలిండర్లు వేసాం. ఓకే అనిల్ గారు, అనిల్ గారు ఇప్పటిదాకా అంటే మీకు జంధ్యాల గారు అంటే బాగా ఇష్టం, ఆయన ఎక్కువ ఇది అవుతుంటారు కదా. సో ఇప్పటిదాకా మీరు తీసిన సినిమాలన్నీ కూడా అదే జానర్ కొంత ఇది వచ్చాయి. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ అండి. సో ఇది నేను నా జానర్ దాటి వచ్చి చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా సరదాగా మంచి ఎంటర్టైనర్ చేస్తానేమో, లేదు కంప్లీట్ ఒక లేడీ ఓరియంటెడ్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, తెలీదు. ఒక డిఫరెంట్ జోనర్స్, నాకు విశ్వనాథ్ గారి సినిమాలు ఇష్టం, బాలచంద్ర గారి సినిమాలు ఇష్టం, రాఘవేంద్ర గారి సినిమాలు ఇష్టం. సో ఏదో ఒక చోట నాకు అవకాశం దొరికినప్పుడు నన్ను నేను ఒక డిఫరెంట్గా చూపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటా. కింద మీద పడైనా సక్సెస్ చేస్తా. అది అంటే ఇప్పుడు మీరు మహేష్ బాబు గారితో చేశారు, ఇటు వెంకటేష్ గారు, ఇలా మల్టీ స్టారర్ చేశారు, ఇలా మొత్తం చేశారు కదా. నెక్స్ట్ మళ్ళీ బాలయ్య గారు కానీ ఇంకెవరైనా వస్తే మల్టీ స్టార్ మళ్ళీ ఏమైనా చేసే అవకాశం? ఖచ్చితంగా చేస్తానండి అలాంటి అవకాశం వస్తే. సావు గారు, సావు గారు మీకు మంచి సినిమా తీసామనే హ్యాపీనెస్ ఉందా, లేకపోతే మంచి కలెక్షన్లు వస్తానే హ్యాపీనెస్ ఉందా? రెండు ఉన్నాయి. మంచి సినిమా తీస్తే కలెక్షన్ ఆటోమేటిక్ వస్తాయి కదండి. మన తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఇస్తే ఎగబడి చూస్తారు, మంచి కలెక్షన్ వస్తుంది. ఇందాక చెప్పాను కదా ఇప్పుడే పండగ మొదలవబోతుంది, ఇంకా 10 రోజులు ఉంది. బాలయ్య గారిని కలిశారు కదండి, నిన్న కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన బాంబే నుంచి వచ్చారు. సో కొద్దిగా 2 రోజులు ఆగాక ఆయన మీ ముందుకు వచ్చి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన ఆనందాన్ని మీతో పంచుకుంటారు. కలెక్షన్స్ పెట్టాం సార్ సోషల్ మీడియాలో. ఇగో శేఖర్ని అడిగితే చెప్తాడు మా పిఆర్ఓ, ఇప్పుడు వస్తే 5 ఫుల్లు, 10కి 10 ఫుల్లు, 20కి 20 ఫుల్లు, 4కి 4 ఫుల్లు, 6కి 6 ఫుల్లు, 7కి 7 ఫుల్లు అంటున్నాడు. ఇక కనిపిస్తే అదే అంటున్నాడు కాబట్టి అతను చెప్తాడు. అనిల్ గారు, అనిల్ గారు మా ఇంట్లో కూడా ఒక విద్య ఉందండి,
దాన్ని విద్య అని పిలుస్తాం కానీ ఈ రోజు నుంచి విద్య పాప అయిపోయింది, మేము కూడా అలా పిలుచుకుంటున్నాం. మీ విద్య పాపకి మా విషెస్. థ్యాంక్ యూ సార్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చాలా మీ సినిమాని ఎక్కువ తీసుకెళ్ళింది అదే. ఇప్పుడు ఇది ప్రభుత్వ స్కూల్స్లో పెట్టి ప్రతి స్టూడెంట్స్కి చూపించేలాగా ఏమైనా చిన్న ప్లాన్ చేస్తారా గవర్నమెంట్తో మాట్లాడి? ఖచ్చితంగా అది ప్లాన్ చేస్తున్నాం అండి. అది ఒక 2 డేస్ బాలకృష్ణ గారితో మాట్లాడి ఈ మండే చూసిన స్టార్ట్ చేస్తాం. అలాగే ఒక స్కూల్ పిల్లలందరూ కూడా ఒక మేము ఇంకా ప్లాన్ చేస్తున్నాం. సో ఫర్దర్గా కూడా వాళ్ళతో కూడా ఒక చిన్న ఇంటరాక్షన్ చేయబోతున్నాం. సో ఇది ఉన్న కంటెంట్లో మనకున్న అద్భుతమైన దీన్ని అవేర్నెస్ని చిన్నపిల్లలకు అందించడం అనేది ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్.